వాక్సినేషన్ ప్రక్రియలో భారత్ అమెరికాను దాటేస్తుంది జూన్ 28 నాటికి అమెరికాలో 32 కోట్ల 33 లక్షల 27 వేల 328 టీకా డోసులు వేయగా మన దేశంలో 32 కోట్ల 32 లక్షల 63 వేల 297 డోసులు వేశారు భారత్ లో వాక్సినేషన్ ప్రక్రియ 2021 జనవరి 16న ప్రారంభం కాగా అమెరికాలో గత ఏడాది డిసెంబర్ 14న టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభమైంది ఆదివారం భారత్ లో 17.21 లక్షల వాక్సిన్ డోసులు వేసినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది జూన్ 27న 13.9 లక్షల మందికి తొలి డోసు వేయగా 3.3 లక్షల మందికి రెండవ డోసు వేశారు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా రూపొందించిన కోవిషీల్డ్ వాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ ను కేంద్రం 12 నుంచి 16 వారాలకు కేంద్రం పెంచింది అయితే కాగా భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాక్సిన్ రెండో డోసు గ్యాప్ ను పెంచలేదు ప్రధాని మోదీ జనవరి 16న దేశవ్యాప్తంగా వాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు తొలి దశలో హెల్త్ కేర్ వర్కర్లు ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా టీకాలు వేశారు రెండో దశ వాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా మార్చి 1 నుంచి 67 దాటిన వారికి కరోనా టీకాలు ఇస్తున్నారు ఇక ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన వారికి టీకాలు వేస్తున్నారు మే 1 నుంచి 18 నుండి 40 ఏళ్ల వయసు ఉన్న వారికి వాక్సినేషన్ డ్రైవ్ ని ఇస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది ఇక జూన్ 21 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా టీకాలు ఇస్తున్నారు వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా ఆన్లైన్ లో ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేదని కేంద్రం ప్రకటించింది నేరుగా టీకా కేంద్రాలకు వెళ్లి రిజిస్టర్ చేసుకుని టీకాలు వేయించుకోవచ్చని కేంద్రం వెల్లడించింది ఈ ఏడాది చివరి నాటికి 135 కోట్ల డోసులు వేయనున్నట్లుగా కేంద్రం తెలిపింది ప్రస్తుతం మన దేశంలో కోవిషీల్డ్ కోవాక్సిన్ వాక్సిన్లు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి ప్రస్తుతం రష్యా నుంచి స్పుత్నిక్ వి వాక్సిన్ దిగుమతి చేసుకుంటూ ఉండగా త్వరలోనే ఈ వాక్సిన్ ఇండియాలోనే ఉత్పత్తి కానుంది విదేశాలకు చెందిన ఫైజర్ జాన్సన్ అండ్ జాన్సన్ మెడర్నా వాక్సిన్ల సేకరణ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది ఈ టీకాలు అందుబాటులోకి వస్తే వాక్సినేషన్ ప్రక్రియ మరింత స్పీడ్ అందుకోనుంది మన దేశంలో వాక్సినేషన్ ప్రక్రియలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ కర్ణాటక తర్వాతి స్థానాల్లో నిలిచాయి